హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహి దేవియే నమః. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఒక దీపాన్ని, మన కష్టాలు తీర్చే ఒక దీపాన్ని పెట్టినట్లయితే చాలా ప్రయోజనం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీర్ఘకాలికంగా మనకు తీరలేట్లేదు అన్న విషయంలో ఈ దీపాన్ని అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మనము ఇంట్లో చీటికి మాటికి గొడవలు అవుతూ ఉంటాయి, ఏం చేసినా కలిసి రావట్లేదు, అసలు ఏమీ ప్రశాంతత లేదు, ఇంట్లో చాలా బాధలు ఉన్నాయి, మా కష్టాలను ఎట్లా తీరిపోవాలని చెప్పేసి అనుకునే వాళ్ళు ప్రతిరోజైనా పెట్టుకోవచ్చు, వారానికి ఒక్కోసారైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఎంతో పవర్ఫుల్ అయిన దీపం అన్నమాట. కాబట్టి ఎంత ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటూనే ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోవాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇలా దీపాన్ని అయితే పెట్టుకోండి. ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుందన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీరి మనం మంచిగా బయటపడాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు మాత్రము నమ్మకంతో ఈ దీపాన్ని వెలిగించండి. ఎలాంటి బాధలు లేకుండా మంచిగా బయటపడతారన్నమాట. కాబట్టి మంచి ధనాదాయం అవుతుంది, అలాగే ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి, అప్పులు తీరిపోతాయి. తమలపాకు దీపం ఎదుర్కొసారి నేను వీడియోలో కూడా చెప్పాను, అట్లా మీరు కూడా పెట్టుకోండి. ఇంక ఇప్పుడు కూడా మళ్ళొక చెప్తున్నాను, ఇలా కూడా చేసి పెట్టుకోండి. ప్రతిరోజు అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే కుదరకపోతే ఒకవేళ శుక్రవారం, మంగళవారం, గురువారం రోజు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అమావాస్య, పౌర్ణమి, పంచమి తిథులలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే రోజు పెట్టుకోవడానికి కుదరని వాళ్ళు ఇలా అయితే పెట్టుకోండి. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, తమలపాకు ఒక 6 తమలపాకులు తీసుకోవాలి. 6 తమలపాకులు మంచిగా నీట్గా ఉండాలి, కొంచెం కూడా ఖరాబ్ కాకుండా, నవోల్స్ పడకుండా నీట్గా ఉండాలన్నమాట తమలపాకులు. ఆ తమలపాకులు తీసుకొని ఇంకా మంచిగా ఆ తమలపాకులను అయితే మంచిగా కడిగి ఆరబెట్టి పెట్టుకోండి. ఇంకా ఆ కాడలు మొత్తం తీసేయండి. ఆ దీపానికి మనము మంచిగా ఆ కాడలు ఉండొద్దు అనమాట, కాడలు ఉండకుండా ఉండాలన్నమాట. కాబట్టి ఈ దీపము ఎప్పుడు పెట్టాలంటే సాయంత్రం ఎక్కువగా దీపం అయితే పెట్టుకుంటాం కదా, సాయంత్రం అయితే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి పూజ చేస్తే, అందుకోసమే సాయంత్రం అయితే పెట్టుకోవాలని అనుకునే వాళ్ళే మాత్రము, ఒకవేళ పనులు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి అని చెప్పేసి అనుకునే వాళ్ళైతే పొద్దున మంచిగా పెట్టుకోవచ్చు. పొద్దున కుదరదు అంటే సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. పొద్దున కూడా పెట్టుకోవచ్చు, సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు. ఇంకా రాత్రి పెడితే నైట్ మొత్తం వెలిగేటట్టు చూసుకోండి. పొద్దున పెడితే మాత్రం సాయంత్రం వరకు అయితే అలాగే ఉండాలన్నమాట. అట్లా ఉంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మన ఇంట్లో ఉన్న కష్టాలు, గొడవలు అన్నీ తొలగేసేస్తుందన్నమాట. కాబట్టి మనము ఇట్లా మట్టి ప్రమిదలు తీసుకొని పెట్టాలన్నమాట. 6 తమరపాకులు తీసుకొని కాడలు తీసేసి అలాగే అమ్మవారికి దీపం అనేది పెట్టినప్పుడు, అమ్మవారికి ఆల్రెడీ దీపం పెట్టి పూజ చేసుకుంటాం కదా, అలా కాకుండా మనం ఆ దీపంలో ఉన్న దీపము కాకుండా ఇంకా సపరేట్గా ఇంకొక ప్రమిద అనేది పెట్టుకోవాలన్నమాట. అమ్మవారికి దీపము పెట్టాలి అని చెప్పేసి అనుకుంటప్పుడు ఇంకా సపరేట్గా దీపం అనేది ఒకటి పెట్టుకోవాలన్నమాట. అంటే వారాహి అమ్మవారికి సపరేట్గా మనం పూజ చేసుకోవాలనుకున్నప్పుడు సపరేట్గా మనం దీపం అయితే పెట్టుకోవాలన్నమాట. అయితే పరిహారం అనేది చేసుకోవాలి, ఇదివరకు పెట్టిన దీపంలో చేసుకోవద్దు, మళ్ళీ కొత్తగా పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఇలా ఒక తమలపాకుల్ని 6 తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని, ఆ కాడలు చించి పెట్టుకున్నాం కదా, ఆ ఆకులన్నీ మంచిగా ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారికి అయితే ఒక ఒత్తి కలిపి ఇంకొక ఒత్తికి 2 కలిపి ఒక ఒత్తి చేయండి. వీలైతే ఎర్ర ఒత్తులు అయితే చేయండి. అలాగే ఇంకా 6 ప్రమిదలు, మట్టి ప్రమిదలే తీసుకోండి. ఇంకా ఆ తమలపాకులన్నీ కాడలు చుంచుకున్నాయి కదా, ఆ కాడలనేటివి ఆ దీపంలో వేయండి. అంతే, ఇక ఆ దీపం వెలుగుతున్నంతసేపు మంచిగా నెగిటివ్ వైబ్రేషన్ మొత్తం పోయి పాజిటివ్గా వచ్చేస్తుంది అన్నమాట, అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మనమైతే ఇలా దీపాలను అయితే వెలిగించుకోవాలి. 6 తమలపాకులు పెట్టి 6 మీద 6 మట్టి ప్రమిదలు పెట్టి ఒక్కొక్క ఒత్తికి ఇంకొక ఒత్తి, 2 ఒత్తులు కలిపి దీపాన్ని అయితే వెలిగించాలి. ఎర్ర ఒత్తి వేసి చేస్తే ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇంకా ఆ కాడలు కూడా అందులో వేయండి. మీ కష్టాలన్నీ తీరిపోవాలని చెప్పేసి అమ్మవారి ముందు సంకల్పం చేసుకోండి. మా కష్టాలన్నీ తీరిపోవాలి, మా బాధలన్నీ తీరిపోవాలి, మా కష్టాలన్నీ తీరిపోవాలని చెప్పేసి సంకల్పం చేసుకొని ఇంకా అమ్మవారికి దీపం పెట్టుకొని ఆ తర్వాత నైవేద్యంగా ఏదైనా ఒక ప్రసాదం పెట్టి లేదా బెల్లం పానకమైనా పెట్టి ఇంకా ఆ తర్వాతనైతే అమ్మవారికి నమస్కారం చేసుకోండి.
ఇంకా తమలపాకుల్ని పడేయాల్సిన అవసరం లేదు. ఎండబెట్టేసి అవి పౌడర్ చేసేసి మనం స్నానం చేసేటప్పుడు ఇంకా ఆ వాటర్లో వేసేసుకొని స్నానం చేయొచ్చు. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, మనలో ఉన్న బాధలు ఉన్న అన్నీ పోతాయి అన్నమాట. ఆర్థిక సమస్యలు అయితే మొత్తం తొలగిపోతాయి. కాబట్టి మనము ఆ తమలపాకుని అయితే పడేయకలాల్సిన అవసరం లేదన్నమాట. ఇంకా నూనె మీద ఉంటే మొత్తం తుడిచేసేయండి, తుడిచేసి మంచిగా ఎండబెట్టేయండి. ఎండబెట్టేసి ఇంకా మిగతా అయితే ఆకులు పొడి చేసుకోవచ్చు. ఇంకా దీపంలో ఉన్న కాడలు ఏం చేయాలి అని అంటారు కదా, ఆ కాడలని అయితే ఏం లేదండి, ఆ నూనెలో ఉంటాయి కాబట్టి అవిటిని తీసి ఆ మొక్కలో మధ్యలో వేసేయండి, మొక్కలో వేసేసేయండి, సరిపోతుంది. ఇంకా ఆ ప్రమిదలను తుడిచేసి మంచిగా ఇంకా పక్కకు పెట్టేసుకోండి. ఆ ప్రమిదలు మళ్ళీ పరిహారం గిన చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ ఆ ప్రమిదల్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ 3 వారాలలో అయితే మీరు 6 దీపాలని 6 తమలపాకులు వేసి దీపాలు అయితే పెట్టుకోండి. మంచి ఫలితం అయితే మీకు వచ్చేస్తుంది, మంచి రిజల్ట్ అనేది మీకు రావాలి. అప్పులు తీరిపోవాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, ఆయుధ ఆరోగ్యాలతోనే ఉండాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చు. ప్రతిరోజు పెట్టుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహి దేవియే నమః.